భూమిపై కొలువైన స్వర్గం, ఎన్నో నిగూఢమైన రహస్యాలు, మరెన్నో నమ్మలేని నిజాలు, ఇంకెన్నో కనులు మిరుమిట్లు గొలిపే అద్భుతాలు. వీటికి తోడు ఓవైపు ప్రశాంతత, మరోవైపు భయంకరం ప్రళయం, దేవతల నివాసం. వీటన్నిటికీ ఆలవాలం తెల్లని మంచు దుప్పటి కప్పుకున్న హిమవత్ పర్వతాలు. ఆ మర్మభూమి, దేవభూమి హిమాలయ పర్వతాలలో 3133 మీటర్ల ఎత్తులో కొలువు తీరాడు బద్రీనారాయణుడు. ఆ క్షేత్రమే బద్రీనాథ్. ఈ ప్రాంతం నుంచే పాండవులు స్వర్గారోహణ చేశారు. నరనారాయణులు తపస్సు చేసిన ప్రాంతం. ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఉండి రాను రాను అంతర్హితమైపోయి ఈ కలియుగంలో కనీసం చూడడానికి కూడా వీలులేని సరస్వతి నదిని ఇక్కడ మాత్రమే మనం ప్రత్యక్షంగా చూడగలం. మైమరపించే మంచు కొండలు, చూడగలిగే కనులుంటే, చూసి ఆస్వాదించగలిగే మనసుంటే, ప్రకృతిలో పరమాత్మను వీక్షించగలిగే హృదయముంటే ఇక్కడ అడుగడుక్కి అందమే, ఆనందమే, అద్భుతమే. అద్భుతమైన అలకనంద నదీ సోయగాలు, ఉప్పొంగి ఉరికే సరస్వతి ప్రవాహం, పచ్చదనంతో మంచు దుప్పటి ముసుగేసుకున్న భారతదేశపు చిట్ట చివరి గ్రామం వ్యాసగుహ. తన సోదరులతో పాటు స్వర్గారోహణ చేయడానికి అనువుగా భీముడు 2 పెద్ద కొండలను కలుపుతూ వేసిన వంతెన, పితృకార్యాలకు పెట్టింది పేరైన బ్రహ్మకపాలం. ఇలా తన చుట్టూ ఎన్నో విశేషాలతో టీవీగా దర్శనమిచ్చే బదరీసుని ఆలయం, అందులో శోభాయమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిచ్చే బదరీ నారాయణుడు. నిజానికి హిమాలయాలంటే శివభగవానుని నివాసస్థానంగా చెప్తారు. మరి శివదేవునికి సంబంధించిన హిమాలయాల్లో నారాయణుడు ఎలా కొలువు తీరాడు? అసలు ఈ క్షేత్రానికి బద్రీనాథ్ అన్న పేరెందుకొచ్చింది? ఇక్కడ చేసే పితృకార్యాలకు ఎందుకింత ప్రాధాన్యత? ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బదరీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో గఢ్వాల్ కొండల్లో అలకనంద నదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నరనారాయణ కొండల మధ్య నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది బదరీనాథ్. చైనా టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది బదరీనాథ్. పురాణాల్లో బదరికావనంగా చెప్పబడిన ప్రదేశమే ఈ బదరీనాథ్. 108 దివ్య దేశాలలో ఒకటి, చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటి. సత్యయుగంలో నరనారాయణులు ఇక్కడే తపస్సు చేశారని పురాణాలు చెప్తున్నాయి. ధర్ముడు, మూర్తి అనే దంపతులకు తపోఫలంగా నారాయణుడు నర నారాయణ అన్న నామాలతో 2 మూర్తులుగా అవతరించాడని, ఆ నరనారాయణులే ఇక్కడ తపస్సు చేశారని పురాణ కథనాలు చెప్తున్నాయి. మహాభారతంలో ఒక సందర్భంలో శివుడు అర్జునునితో, పూర్వజన్మలో బదరికాశ్రమంలో నువ్వు నరుడుగాను శ్రీకృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్టు కనబడుతుంది. ఈ బదరీ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని, ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలు, మునులు, సమస్త దేవతలు నివసిస్తారని, వారణాసిలో 60,000 సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలితం ఈ ఆలయ దర్శన మాత్రం చేతనే కలుగుతుందని పురాణ కథనాలు చెప్తున్నాయి. కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగ సిద్ధిదాని, ద్వాపరంలో విశాల అని పిలువబడిన ఈ క్షేత్రం కలియుగంలో ఇప్పుడు బదరీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్ర మహత్యాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే తన కుమారుడైన కుమారస్వామికి చెప్పాడని స్కాంద పురాణం చెప్తోంది. ఈ క్షేత్రానికి బదరీ అనే పేరు రావడానికి కూడా విభిన్నమైన కథనాలు చెప్తారు. ఇక్కడ రేగు చెట్టుకు అమృతం స్రవించినట్టు,
అందువలన ఇది బదరీ క్షేత్రమని పిలువబడిందని ఒక కథనం చెప్తే, బదరీ అంటే రేగు చెట్టు. ఈ ప్రాంతంలో రేగు చెట్లు ఎక్కువగా ఉండేవని అందుకే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రంగా పేరు వచ్చిందని మరో కథనం. అదే విధంగా నారాయణుడు ఇక్కడ తపస్సు చేస్తున్న సందర్భంలో లక్ష్మీదేవి బదరీ వృక్షం అంటే రేగు చెట్టుగా స్వామికి నీడనిచ్చిందని అందుకే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రంగా పేరు వచ్చిందని విభిన్నమైన కథనాలు కనబడతాయి. ఈ క్షేత్రాన్ని బదరీ విశాల్ లేదా విశాల బదరీ అని కూడా వ్యవహరిస్తారు. పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు విశాలుడి పూజలకు మెచ్చిన నారాయణుడు అతని పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందుతుందని వరం ప్రసాదించాడు. అప్పటి నుండి బద్రీనాథ్ విశాల బదరి లేదా బదరీ విశాల్ గా పిలువబడుతోంది. కృతయుగంలో నారాయణ నామం ఉచ్చరించినంత మాత్రానే ప్రత్యక్షమై దర్శనమిచ్చేవాడట భగవానుడు. త్రేతాయుగంలో పూజలు నిర్వహిస్తే దర్శనమిచ్చేవాడట. ద్వాపర యుగంలో కఠినమైన తపస్సులు చేసిన వారికి దర్శనమిచ్చేవాడట. ఇక ఈ కలియుగంలో మానవ కళ్యాణార్థం విగ్రహ రూపంలో ఉండి పూజలందుకుంటానని చెప్పగా, విశ్వకర్మ ఈ మందిర నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టు చెప్తారు. అయితే ఒక సమయంలో బౌద్ధ మతం ప్రాబల్యం బాగా పెరిగినప్పుడు వారు ఈ విగ్రహాలను నారద కుండల్లో నిమజ్జనం చేసి బుద్ధ విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నారని, ఆ తరువాత జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు తిరిగి సనాతన ధర్మ పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు నారద కుండల్లో ఉన్న ఈ విగ్రహాన్ని గుర్తించి వెలికి తీసి పునఃప్రతిష్ఠించారని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఇక ద్వాపర యుగంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని ఈ క్షేత్రానికి వెళ్లి తపస్సు చెయ్యమని ఆదేశించాడని, అందుకే యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఈ బదరీ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసుకుంటున్న ఉద్ధవుడు మాత్రమే రక్షించబడ్డాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆది శంకరాచార్యులు వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యులు, వేదాంత దీక్షితులు లాంటి మహానుభావులు ఇక్కడకు వచ్చి బదరీనాథుని దర్శించుకుని ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారట. బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు, కొండలు అన్నిటి గురించి వ్యాస మహర్షి మహాభారతంలో వివరంగా వర్ణించినట్టు పండితులు చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారం చాలించిన తరువాత పాండవులు కూడా తమ జీవితాన్ని చాలించదలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని కూడా స్థలపురాణం చెప్తోంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని, బద్రీనాథ్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా కొండల మీదుగా పయనించినట్టు మహాభారతం చెప్తోంది. ఇక్కడే 2 పెద్ద పర్వతాల మీదుగా వెళ్లవలసి వచ్చినప్పుడు ఆ కొండల మధ్య ఉన్న లోయలను దాటుకుని వెళ్లడానికి గాను ఆ 2 కొండలను కలుపుతూ భీముడు మరో పెద్ద కొండను తెచ్చివెయ్యగా ఆ కొండ మీదుగా పాండవులు నడిచి వెళ్లారని, ఆ కొండనే భీంపూల్ అంటారని చెప్తారు. ఈ భీంపూల్ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఆ భీంపూల్ ఈ మానా కొండలలోనే ఉంది. ఇక ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఉండి ఆ తరువాత కొద్ది కొద్దిగా లుప్తమైపోయి అంతర్హితమైపోయిన సరస్వతీ నది ఇక్కడ మానా కొండలలో కనబడుతుంది. ఇక్కడ కనబడిన సరస్వతీ నది భూమిలో అంతర్హితమైపోయి తిరిగి అదృశ్యంగా అలహాబాద్ లో త్రివేణి సంగమంలో గంగా యమునా నదులతో కలుస్తుందని చెప్తారు. హిమాలయాలన్నీ శివుడికి నివాస భూములే. శివుడు హిమవంతునికి అల్లుడు. తన అల్లుడైన శివుడికి తన పర్వతాలన్నీ కానుకగా ఇచ్చేశాడట హిమవంతుడు. అలా శివుడికి క్రీడావనంగా మారింది ఈ బదరికావనం. అయితే శ్రీమన్నారాయణుడు ఈ ప్రాంతపు అందానికి ముగ్ధుడై ఈ ప్రదేశాన్ని కోరి ఒక బాలుని రూపంలో వచ్చి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి ఈ ప్రదేశాన్ని కోరగా, ఈ ప్రాంతాన్ని నారాయణునికిచ్చి తాను కేదార పర్వతానికి వెళ్లిపోయాడు శివుడు అన్నది ఓ కథనం. అలా బదరి నారాయణునికి నివాసమయ్యింది. బద్రీనాథ్ క్షేత్రం అలకనంద నదీ తీరంలో ఉంది. గంగానదీపాయే ఈ అలకనంద అని చెప్పొచ్చు. గంగమ్మ తల్లి భగీరథుని ప్రయత్నంతో అతడి పూర్వీకులకు శాప విమోచనం కలిగించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తివంతమైన తన ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కాబట్టి కొన్ని భాగాలుగా చీలినట్టు, దానిలో అలకనంద నది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. ఆ అలకనంద నది ఒడ్డునే ఉంది బదరీధామం. ఇక బద్రీనాథ్ ఆలయ చరిత్ర విషయానికొస్తే,
జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు అలకనందా నదీ తీరంలో నారదకుండంలో లభించిన సాలగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించారు. 16వ శతాబ్దంలో గడవాల్ రాజు తిరిగి బద్రీనాథుని విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడని ఆలయ చరిత్ర చెప్తోంది. బద్రీనాథ్ గుడిలో అనేక మార్లు కొండ చర్యలు విరిగిపడిన కారణంగా నిర్మాణం పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు. 1903లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జయపూర్ రాజు చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఇక బద్రీనాథ్ ఆలయం గోపురంతో కలిపి 50 అడుగుల సమున్నతంగా దర్శనమిస్తుంది. ఆలయం పైకప్పు బంగారు రేకులతో తాపడం చేయబడి ఉంటుంది. ఆలయ నిర్మాణ శైలి ముఖద్వారం రంగులతో అలంకరించబడి బౌద్ధ ఆలయాలను తలపించేలా మనకు కనబడుతుంది. ఈ మందిరం ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి నాడు తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత 6 నెలలకు పవిత్ర పూజలు నిర్వహించి 6 నెలలకు సరిపడా నెయ్యి అఖండ జ్యోతిలో వేసి మందిర తలుపులను మూసివేస్తారు. తిరిగి 6 నెలల తరువాత తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎలాంటి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ జ్యోతి కొండెక్కడం అనేది ఉండదు. ఇదంతా భగవంతుడి మహత్యమేనని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలా తలుపులు మూసిన 6 నెలలు నారదుడు పురోహితుడుగా దేవతలు స్వామివారిని సేవించుకుంటారని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆలయంలో బదరీనారాయణుడు వెండి సింహాసనంపై బంగారు గొడుగు కింద ధ్యాన తత్పరుడై దర్శనమిస్తాడు. 2 అడుగుల ఎత్తున్న స్వామివారి విగ్రహమూర్తికి ఇరువైపులా కుబేరుడు, గరుత్మంతుడు, నరనారాయణులు, శ్రీదేవి భూదేవులు, వీణతో ఉన్న బాలబ్రహ్మచారి నారద మహర్షి, ఉద్ధవుడు ఇలా తన దేవేరులతో భక్త బృందంతో కొలువుతీరి దర్శనమిస్తాడు బదరీనారాయణుడు. ఇక ఇక్కడ చెప్పుకోవలసిన మరో ప్రధాన దర్శనీయ స్థలం బ్రహ్మకపాలం. ప్రధాన దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది బ్రహ్మకపాలం. ఈ బ్రహ్మకపాలంలో పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహిస్తే వారికి శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ఈ బ్రహ్మకపాలం వెనక పెద్ద పురాణ కథనమే ఉంది. ఒక సందర్భంలో ఆగ్రహం చెందిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి 5వ తలను ఖండించగా శివుడికి బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. ఆ దోషాన్ని పరిహరించుకోవడం కోసం వివిధ ప్రదేశాలలో సంచరిస్తూ ఇక్కడికి వచ్చాడట శివుడు. అలా వచ్చిన తరువాత శివుని కంటిన బ్రహ్మహత్యా దోషం పరిహరించబడి బ్రహ్మతల ఇక్కడ పడిందని పురాణ కథనం. అలా ఈ ప్రాంతం పాప పరిహార ప్రదేశంగా పితృకార్యాలకు ప్రసిద్ధి చెందినట్టు ఓ కథనం. అక్కడ నది ఒడ్డున సుమారు 10 అడుగుల పొడుగు, 6 అడుగుల ఎత్తుతో, 4 అడుగుల మందంతో ఉన్న ఒక పెద్ద బండ ఉంటుంది. అదే బ్రహ్మకపాలం అని చెప్తారు. ఇక ఇక్కడే వేడినీటి చలమ తప్తకుండ్, అలాగే బద్రీనాథ్ ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో వసుధార అనే పవిత్ర జలపాతం, బద్రీనాథ్ ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో భారతదేశపు చివరి గ్రామం మానా, ఆ మానాలో భీంపూల్, వ్యాసగుహ, గణేశగుహ ఇలా ఎన్నో పవిత్ర స్థలాలకు ఆలవాలం బద్రీనాథ్ క్షేత్రం.